వన్ టైమ్ సెటిల్మెంట్కు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు ఈ దీక్షకు హాజరైన టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యకుడు కూన రవికుమార్ ప్రసంగిస్తూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు జరిగారు ప్రజలను దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పథకం అమల్లోకి తెచ్చిందని విమర్శించారు రాష్టంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నలబై ఎనిమిది లక్షల నిర్మించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని అన్నారు వన్ టైం సెటిల్మెంట్ అడుగుతున్న ముఖ్యమంత్రి జగన్ కు వచ్చే ఎన్నికల్లో వన్ టైం సెటిల్మెంట్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ప్రజా వ్యతిరేక విధానాలకు వైసీపీ పాలనకు చరమగీతం పారడానికి ప్రజలందరూ సిద్దంగా ఉండాలన్నారు అధికంగా ఉన్న విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్న పెట్రోల్ డీజిల్ తగ్గిన ధరలు తగ్గించారు ప్రజలు అడుగుతుంటే సినిమా టికెట్ ధర తగ్గిస్తున్నారని ఎదేవా చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొన్నారు చంద్రబాబు